శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జయసర భవజ్ఞ ఉపశాంతై ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా శ్వేత అనే పేరు గురించి మనం మాట్లాడుకుందాం. మరి శ్వేత అనే పేరు ఆరక్షరాల పేరు. ఈ శ్వేత అనే పేరులో చాల్దియన్ పద్ధతిలో 24 నంబర్ వస్తుంది, కాన్సనెంట్స్ 18 ఉన్నాయి. మరి పైథాగరస్లో 22 నంబర్ వస్తుంది, కాన్సనెంట్స్ 16 ఉన్నాయి. అంటే జీవితం అనేది కూడా వీళ్ళకు ముందుకు పరిగెత్తుందండి, వెనక్కి పరిగెత్తుతూ ఉంటుంది. వివాహం అయ్యేలోపు ఈ యొక్క బాల్య వ్యవస్థలో అన్ని కష్టాలే. చదువు చదివిన దానికి దాని రిలేటెడ్గా ఉద్యోగాలు దొరకవు. ఒకవేళ ఉద్యోగాలు చేసినా ఆ ఉద్యోగాలలో లేని కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. నాలెడ్జ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది, మంచి జ్ఞానశక్తివంతులు అయినా వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా కూడా అక్కడ మధ్యంతరంగా ఆగిపోవడం జరుగుతుంది. కష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్వేత. శ్వేత అనే పేరు పెట్టుకున్నవారు అసలు ఆ భగవంతుడు ఆ శ్వేత అనే పేరుని ఎందుకు సృష్టించాడో కానీ అన్ని చేయడానికి వచ్చేసి మిస్ అయిపోవడం, వాళ్ళు ఏదైతే అనుకుంటారో దానికి రివర్స్ జరగడం, కష్టకాలం అనేది కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కష్టాలతో ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళే శ్వేత. వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారంటే ఆ సమస్య అయిపోకముందే ఇంకొక సమస్య రావడం, అవకాశాలు ఉద్యోగాలు మిస్ అయిపోవడం, వివాహ సంబంధాలు వచ్చి క్యాన్సిల్ అయిపోవడం. ఒకవేళ వివాహ సంబంధం దొరికినా కూడా మంచి భర్త అనేవాడు అడే వాళ్ళ విషయంలో కొంత వ్యతిరేకత అనేది ఏర్పడడం, ఇటు తల్లిదండ్రుల నుండి కూడా వ్యతిరేకత ఏర్పడడం, ఇటు మనం ఎవరినైతే మంచిగా నమ్ముతామో వాళ్ళే ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టడం, మోసం చేయడం జరుగుతుంది. చదువు అనేది కూడా మంచి చదివి ఉంటుంది కానీ ఆ చదువు వల్ల ఫలితం ఉండదు. ఎందుకంటే వీళ్ళ పేరులో 24లో కాన్సనెంట్స్ 18, మళ్ళీ 22 నంబర్లో అంటే 22 పైథాగరస్ పద్ధతిలో 16 కాన్సనెంట్స్ ఉండడం వల్ల వీళ్ళకి సమస్య. మరి శ్వేత అనే పేరు పెట్టుకున్న వాళ్ళు వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క పేరు బలం ఎట్లా ఉంటుందంటే గొప్ప మంచి పాజిటివ్ విషయాలు అంటే ఏంటంటే వీళ్ళలో ఉన్నవి గొప్ప మనస్తత్వం గలవారు. వాళ్ళ దగ్గర ఉన్నది లేనిది కూడా ఎవరైనా అడుగు తెచ్చిపడేసే అంత గొప్ప మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తులు శ్వేత. కానీ వాళ్ళకు దురదృష్టం చూడండి, ఎవరైనా కూడా పగబట్టినట్టుగానే చేస్తుంటారు, వాళ్ళ మీద పగబట్టడం. కానీ వీళ్ళకు అలాంటి దృష్టి ఉండదు, మంచి నిజాయితీ దృష్టి. ఎవరితో కానీ ఎలా మాట్లాడాలనో అలా మాట్లాడతారు. ఎక్కువగా ఎవరిని ఇతరులను కూడా నొప్పించకుండా మాట్లాడే వాళ్ళే శ్వేత. కాబట్టి వాళ్ళ పేరు సరి చేసుకోవాలి. ముఖ్యంగా సరి చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి వాళ్ళు ఈ పేరు పెట్టుకుంటారు. నక్షత్ర ప్రకారం పెట్టుకున్నారా లేదంటే అప్పుడు ఎలా పేరు పెట్టుకుంటారో నాకు తెలియదు. కాబట్టి ఇప్పటి వరకైనా కూడా మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురువు. మరి పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కుబేరుడు. కుబేరుని గురించి మీకు తెలుసు కదండి, వెంకటేశ్వర స్వామికి ఇప్పటికీ అప్పు తీర్పలేకపోతున్నాడు, కుబేరుని దగ్గర తీసుకున్నాడు. అలాగా మంచి నక్షత్రంలో పుట్టి మంచి రాశిలో పుట్టి కానీ ఆ పేరు సరిగా లేకపోవడం వలన అనేక రకమైన ఇబ్బందులు అనేది కూడా మీకు ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని వస్తే మీ జాతక పరిశీలన, మీ హస్తరేఖలు, నేను కొన్ని రిలేషన్షిప్ క్వశ్చన్స్ ఇస్తాను, వాటికి సమాధానం చెప్పి ఒక్కసారి మమ్మల్ని మీట్ కాగలిగితే మాత్రం తప్పకుండా మీకు మంచి ఫలితాలు వచ్చే విధంగా నేను చేస్తానండి. ఇండియన్ వెస్టర్న్ జాతకాలు, న్యూమరాలజీలో 2 రకాల పద్ధతులు, ఇవన్నీ కూడా పరిచయం చేసి మీ యొక్క ఉచ్చనీచ స్థానాలు, మరి మీ యొక్క గ్రహకుండలి, మీ యొక్క నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, ఇలా ఎన్నో చూస్తానండి. అతి పురాతనమైనటువంటి హస్త సామాంత్రిక శాస్త్రము మా దగ్గర ఉన్నటువంటి అది ఒకటే మీకు ప్లస్ పాయింట్. అది ఆ రేఖలను బట్టి మీ జీవితం అనేది కూడా ఎలా మార్పు చెందుతుంది, ఎలా మార్పు చేసుకోవాలనేది కూడా మనం తప్పకుండా చూడవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా పొందుపరిచే విధంగా నేను మీకు సహాయం చేయగలుగుతాను. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని రాగలిగితే మాత్రం తప్పకుండా మీరు మంచి స్థాయిలో స్థిరపడతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.